ఫైనల్ గా భరత్ గారు మీరేమనుకుంటున్నారు తెలుగుదేశం రాజకీయ తీర్మానాలను చూసినప్పుడు తెలంగాణకు సంబంధించి కానీ ఆంధ్రాకు సంబంధించి కానీ చూసినప్పుడు తెలంగాణకు సంబంధించి తెలుగుదేశం పార్టీ రీసెంట్ గా ఒక ఎలక్షన్ జరిగింది నాగార్జున సాగర్ గుంటూరు జిల్లాను ఆనుకొని ఉంది ఎంత కాదన్నా కొంత ప్రభావం ఎందుకంటే పక్క పక్కన ఉన్న నియోజకవర్గాలు కాబట్టి ప్రజలు కలయిక ఎక్కువ ఉంటారు తెలుగుదేశం పార్టీ ప్రభావం కూడా ఉంటే వింటే ఏదైనా ఆ ప్రాంతంలో కొంత ఎక్కువ ఉండాలి అట్లాంటి పరిస్థితుల్లో ఉన్న నియోజకవర్గంలో జరిగిన ఎలక్షన్లో 189,782 ఓట్లు పోల్ అయితే తెలుగుదేశం పార్టీకి 1714 ఓట్లు వచ్చాయి దాదాపుగా 190 విలేజ్లు ఉన్నాయి 300 బూతులు ఉన్నాయి క్యాండిడేట్ గారు అరుణ్ కుమార్ క్యాండిడేట్ గారు వారి ఊర్లో 350 ఓట్లు పడ్డాయి స్థానికుడు కాబట్టి అభిమానంతో నేశారు ఆ 300 కూడా తీసేసేస్తే సుమారుగా వీళ్ళకి 1400 ఓట్లు అది తెలుగుదేశం పరిస్థితి అండి ఇంకొక విషయం కూడా గమనించాల్సింది ఏంటంటే రీజనల్ పార్టీస్కి స్టేట్ సెంట్రిక్ పాలిటిక్సే ఉంటాయి ప్రోగ్రామ్స్ కూడా స్టేట్ సెంట్రిక్ ఉంటాయి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి సంబంధించినవి ఉమ్మడి సమస్యలు అనేక ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి నాకు తెలిసి స్వేచ్ఛ ఉన్నది తెలంగాణలోనే కాదు ఇంకా బయట కర్ణాటకలో చేసుకోవచ్చు ఒరిస్సాలో కూడా చేసుకోవచ్చు మద్రాసులో కూడా చేసుకోవచ్చు దాంట్లో ఏమి ఇదేం లేదు మనకు డిఎంకే వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో పోటీ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ తెలంగాణ సెంట్రిక్ ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతుందా తెలుగుదేశం పార్టీ అనేది నా ప్రశ్న ఈ మధ్య శర్మిల గారు కూడా ఒక పార్టీ పెడతామని అంటున్నారు తెలంగాణ సెంట్రిక్ ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతారా తెలంగాణ సెంట్రిక్ ప్రోగ్రామ్ రీజనల్ ఒక స్టేట్ కి సంబంధించిన ప్రోగ్రామ్ ఇస్తేనే రీజనల్ పార్టీస్ కి బతుకు తప్ప మీ మనం ఎంత ఇచ్చేసినా కానీ దానికి స్కోప్ ఉండదు మీరు రాష్ట్రీయ జనతాదళ్ మన లాలూ ప్రసాద్ గారిది జార్ఖండ్ లో వారు ఏం చేయలేకపోయినారు ఎప్పుడు కూడా 3-4 సీట్లు తప్ప గొప్ప ప్రోగ్రెస్ ఎప్పుడు జరగలేదు ఎందుకంటే ఆయన బీహార్ సెంట్రిక్ ప్రోగ్రామ్ ఇవ్వగలుగుతారు తప్ప బీహార్ కి జార్ఖండ్ కి మధ్యన కాంట్రడిక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఆయన ఎట్టి పరిస్థితుల్లో కూడా జార్ఖండ్ లో బీహార్ సెంట్రిక్ ప్రోగ్రామ్ ఇవ్వాల్సి వస్తుంది ఆయన ఎందుకంటే ఆయన బీహార్ కోల్పోతాడు అట్లా ఇవ్వకపోతే ఆ లిమిటేషన్స్ ఉన్న పరిస్థితుల్లో ఏ పార్టీ కూడా ఏ రీజనల్ పార్టీ కూడా ఇంకొక రాష్ట్రంలో పోయి ఏదో ఎదుగుతాను అని అంటే అయ్యే విషయం కాదండి తర్వాత ఇంకొక విషయం ఇతంపు కృష్ణాంజనేయులు గారు మాట్లాడిన దాంట్లో ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకోను మిగతా విషయాలు కూడా చాలా డిబేటబుల్ గానే ఇది సమయం సందర్భం కాదు హైదరాబాద్ కు సంబంధించిన విషయాలు అనేక రేజ్ చేసినారు అన్ని తర్వాత మాట్లాడదాం ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు కానీ ఒక విషయం ఈ అంబులెన్స్ని ఆపారు అనే దాంట్లో మీరు అది పొరపాటుగా అర్థం చేసుకుంటా ఉన్నారు ఇచ్చిన జీవో సర్క్యులర్ చాలా స్పష్టంగా ఉన్నది ఇక్కడ పూర్తిగా హాస్పిటల్స్ నిండిపోయి ఉన్నాయి ఎందుకు అని అంటే మహారాష్ట్ర నుంచి ఛత్తీస్గఢ్ నుంచి తర్వాత కొంత మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి కూడా ఇక్కడికి చాలా మంది వచ్చినారు ఆ రాష్ట్రాలకి హైదరాబాద్ అనేది చాలా దగ్గరగా ఉంటుంది అయితే ఏమవుతుందని అంటే ఈ అంబులెన్స్లలో తీసుకొని వచ్చేస్తా ఉన్నారు వచ్చిన తర్వాత ఇక్కడ హాస్పిటల్స్లో బెడ్స్ లేవు వాళ్ళకి ఇబ్బంది జరుగుతూ ఉంది కాబట్టి దానికి ఒక సజెషన్ ఇచ్చినారు ఏమంటే మీరు ముందుగాల హాస్పిటల్స్ లో బెడ్స్ ఉన్నాయా బెడ్ కన్ఫర్మ్ చేసుకొని రూమ్ కన్ఫర్మ్ చేసుకొని ఐసీయూ కన్ఫర్మ్ చేసుకొని రండి అది ఉంటే మీరు ఇక్కడికి వచ్చేయండి లేకపోతే రాకండి వస్తే ఏమవుతుందంటే మీకు ఉండ సమస్యకి ఈ అదనంగా ఏంటంటే ఇక్కడ అసలు వైద్యం దొరకని సమస్య ఏర్పడుతుంది కాబట్టి మీరు ఆ జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పినారే తప్ప ఎట్టి పరిస్థితుల్లో ఎవరిని ఆపమని చెప్పలేదండి అసలు బ్లాంకెట్ ఆర్డర్ ఇచ్చేసేసేసి మీరు ఆ జీవో ఉన్నది కావాలంటే మీకు నేను పంపిస్తాను మీ వాట్సాప్ నేను తీసుకొని మీరు చూడండి అదంతా మాధ్యమాలలో కూడా వచ్చింది మీకు ఇంటర్నెట్ లో కూడా దొరుకుద్దు ఆ సర్క్యులర్ అంతే తప్ప మేము ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరిని కూడా రాకూడదని చెప్పలేదు మీరు కన్ఫర్మ్ చేసుకొని రండి ఇక్కడ అవకాశం లేనప్పుడు వస్తే మీకు ఇబ్బందులు జరుగుతాయని చెప్పడం తప్ప ఆ పరిస్థితి ఎప్పుడు కూడా చేయలేదు ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు వచ్చేప్పుడు బీహార్ మరి కర్ణాటక నుంచి వచ్చేవాళ్ళని ఛత్తీస్గఢ్ నుంచి వచ్చేవాళ్ళని ఆపకుండా ఏ రాష్ట్ర వాళ్ళకైనా అదే జీవోని ఇష్యూ చేస్తున్నారు అంతే అది సర్క్యులర్ అది అంతేగాని
ఇక్కడ వ్యవస్థల్ని ఎప్పుడు ఆపలేదండి, ఏ వ్యవస్థలను కూడా ఆపలేదు. భరత్ కుమార్ కాబట్టి మీరు దాన్ని కొంత మీరు సవరించుకోవాల్సిన అవసరం ఉంది అనేది. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను భరత్ కుమార్ గారు, మీకు ఐడియా ఉన్నదా ఎంత మెట్రిక్ టన్ ఆఫ్ ఆక్సిజన్ ఇస్ బీయింగ్ యూజ్డ్ ఇన్ తెలంగాణ స్టేట్? మీకు తెలిస్తే తెలుసు అని చెప్పండి, వాట్ ఇస్ ద ఫిగర్? నాకు ఐడియా లేదండి. ఓకే ఫైన్. ఇక్కడ జరిగిన విషయం కానీ లేదా ఏదంటే, మీరు అన్నది జియో నేను చెప్పేస్తాను, తొందర క్విక్గా చెప్పేస్తాను. స్పెసిఫిక్గా ఇది లెవెన్ ఎత్తారు కాబట్టి, మొదటి రోజు ఎప్పుడైతే ఆఫ్ చేశారో వితౌట్ నోటీస్ అబ్రప్ట్గా ఆఫ్ చేయడం జరిగింది, ఓవరాల్ ఆర్డర్స్. అప్పుడు 2 రోజుల వరకు ఆ విధంగా చేశారు, అది తప్పు పట్టాం. సబ్సీక్వెంట్గా జియో వచ్చిన తర్వాత సంఘటన వేరు. అది ఇదంతా కూడా డిస్కషన్ డిబేట్, మీరు లేవనెత్తిన అంశాలన్నీ కూడా హైకోర్టులో చీఫ్ జస్టిస్ ముందర ఆర్గ్యుమెంట్స్ జరిగినాయి. తర్వాత వారు కుదరదు అని కూడా చెప్పడం జరిగింది. దాంట్లో 3 ఆర్గ్యుమెంట్లు, అది నేషనల్ హైవే, స్టేట్ డజంట్ హ్యావ్ ఏ రోల్, డిజాస్టర్ మేనేజ్మెంట్ రూల్స్ ప్రకారం. సో ఆ విధంగా కొన్ని తప్పుదాలు చేయాలి. అది వేరే రోజున ఆయన ఏదో ఆ విధంగా చేయకూడదు, ఆ విధంగా చేయకూడదు. రైట్ రైట్, మనం దీనికి కన్ఫైన్ అవుదాం. యాజ్ ఫర్ యాజ్ టుడే స్పెసిఫిక్ గా రైట్ రైట్ దీనికి కన్ఫైన్ అవుదాం. ఫైనల్ గా మీరు చెప్పండి, తెలుగుదేశం పార్టీ తీర్మానానికి సంబంధించి. అంటే చాలా విషయాలు జనరలీ నేను కృష్ణాంజనేయులతో డిఫర్ అవుతూ ఉంటాను, బట్ సర్ప్రైజింగ్లీ లాస్ట్ మాట్లాడిన వాటికి 90% నేను ఒప్పుకుంటాను. ఏవైతే డిఫెక్ట్లు ఉన్నాయి, ఏకదమ్ ఏకరావి పెట్టేశారు, అవన్నీ కూడా వాళ్ళు సరి చూసుకోవాలి. తెలుగుదేశం వాళ్ళు డెఫినెట్గా డ్రాస్టిక్గా వాళ్ళు మార్పు చెందకపోతే, ఏదైతే ఆ రోజు ఎన్టీ రామారావు గారు అన్నారో ఆ రోజు కాంగ్రెస్కి ఏదైతే వర్తిస్తుందో, ఏదైతే చంద్రశేఖరరావు గారు హైలైట్ చేశారో అది తెలుగుదేశానికి వర్తిస్తుంది. కాబట్టి దే ఆర్ నాట్ లుకింగ్ అవుట్వర్డ్, దే ఆర్ నాట్ లుకింగ్ నేషనల్ ఆర్ స్టేట్ లెవెల్, దే ఆర్ లుకింగ్ ఇన్వర్డ్. 23 జిల్లాలతో ప్రయాణించిన తెలుగుదేశం ఈరోజు 13 జిల్లాలకు వచ్చి, 13 జిల్లాల నుంచి 2 జిల్లాలకు వచ్చి, 1 జిల్లాకు వచ్చి, ఆఖరి 13 గ్రామాలకు వచ్చి, 3 గ్రామాలకు వచ్చే రాజకీయం చేస్తుంది తెలుగుదేశం. ఆఖరికి ప్రజా అనేక కారణాల వలన, కరోనా వలన, అది ఏదైనా కూడా ప్రజల్లో ల్యాండింగ్ తెలుగుదేశం ఈరోజు జూమ్లో మాత్రమే ఉన్నది. ఆ జూమ్లో కూడా ఆ 10 మందే మాట్లాడుతున్నారు తప్ప కొత్త నాయకత్వం ఎక్కడ కనబడట్లేదు. నాయకత్వం, యువ నాయకత్వం అంటే ఉట్టి లోకేష అన్నది కూడా డిబేటబుల్ పాయింట్. అండ్ వారు ఇంకా డైరెక్ట్గానే చెప్పడం జరిగింది, నాయకత్వాన్ని కూడా డిసైడ్ చేస్తేనే కానీ తెలుగుదేశానికి ఫ్యూచర్ ఉండదు. అంటే నాయకత్వం ఏదైతే తెలుగుదేశం ప్రపోజ్ చేసి ప్రమోట్ చేస్తుందో, లోకేష్ కాకుండా ఆల్టర్నేటివ్గా ఆలోచించాలని కూడా అన్నారు. బట్ ఏదేమైనా ఈ విధంగా ఉంటే మాకు కూడా కొంచెం కంఫర్టబుల్, కొంత కామెడీ ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది రాజకీయాల్లో, అన్నీ సీరియస్గా కాకుండా. బట్ ఏదేమైనా అపోజిషన్ వీక్గా ఉంటే కూడా డెఫినెట్లీ వీ హ్యావ్ సర్టెన్ అడ్వాంటేజెస్. బట్ మేము కోరుకునేది ఏంటంటే అపోజిషన్ స్ట్రాంగ్గా ఉండాలి, మేమేమైనా తప్పిదాలు చేస్తే, క్వశ్చన్ చేస్తే ప్రజలకు ఇంకా మేలైన విధంగా పరిపాలించే విధంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది, ప్రజలకు ఇంకా మేలైన విధంగా చేయగలుగుతుంది. మేము సెంట్రల్ గవర్నమెంట్ క్వశ్చన్ చేయట్లేదని అప్రాప్రియేట్ ఫోరాస్లో క్వశ్చన్ చేస్తున్నాం, అప్రాప్రియేట్ ఫోరంలో రిక్వెస్ట్ చేస్తున్నాం, అప్రాప్రియేట్ ఫోరాల్లో బార్గెనింగ్ చేస్తున్నాం. అండ్ సెంటర్ స్టేట్ రిలేషన్స్ని పార్టీల పరంగా మీరు ఆలోచించకూడదు. సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ అనేది సెపరేట్ అంశం. ఏపీ గవర్నమెంట్ ఇంటరాక్టింగ్ విత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇస్ సెపరేట్, బట్ వైఎస్ఆర్సీపీ ఇంటరాక్టింగ్ విత్ బీజేపీ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. వైఎస్ఆర్సీపీ కొన్ని అంశాల్లో డెఫినెట్గా బీజేపీ డిఫర్ అవుతుంది, బీజేపీని క్వశ్చన్ చేస్తాం కూడా. ఆంధ్ర రాష్ట్రకు రావాల్సినవన్నీ, జిఎస్టీ రీఎంబర్స్మెంట్ కానీ, స్పెషల్ స్టేట్ కింద చూస్తానన్నారు, స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్ట్కి ఏదైతే 1600 కోట్లు ఖర్చు పెట్టిన అది రీఎంబర్స్ చేయమంటున్నా, చాలా అంశాలు ఉన్నాయి. ఇవన్నీ చేస్తే బాగుంటుందని మేము సెంట్రల్ గవర్నమెంట్ కూడా కోరుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ అండి. అద్దెపల్లి శ్రీధర్ గారు, చందు సాంబశివరావు గారు, భరత్ కుమార్ గారు, కృష్ణాంజనేయులు గారు, ఇది పరిస్థితి. ఒకవైపు తెలుగుదేశం పార్టీ మహానాడు తీర్మానాలు, ఆ తీర్మానాలలో 2 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాలకు సంబంధించి జరిగినవి, జరగాల్సినవి. అయితే ప్రజలలోకి పత్రికలలో అయితే పెద్ద ఎత్తునే కథనాల కింద వచ్చినాయి. మరి ప్రజలు వాటిట్లలో ఉన్నటువంటి విమర్శల్ని స్వీకరిస్తారా, లేదంటే వాటిలో ఉన్నటువంటిది నిర్మాణాత్మకమన్నటువంటి ప్రతిపాదనల కింద పరిశీలిస్తారా, భవిష్యత్ రాజకీయాలకు ఇది కీలక మలుపు అవుతుందా, లేదంటే ఇది రొటీన్ రాజకీయం అవుతుందా అన్నటువంటిది చూడాల్సి ఉంది.